ఒక్క నిమిషం అండి. మార్చి 2022 మార్చి 27 తారీఖు అండి. మార్చి 7 2022 ఏడో తారీఖు. మార్చి 27 తారీఖు. మార్చి 27 తారీఖు. పేరు చెప్పండి మరొకసారి. అంకిత. అంకిత. 2002 సంవత్సరం మార్చి నెల 27 తారీఖు అండి. మధ్యాహ్నం 1:15 జన్మించారండి, హైదరాబాద్ లో. మధ్యాహ్నం 1:00 జన్మించారు. 27 మార్చి 2002. 2002. టైం అండి? నమస్కారం. మధ్యాహ్నం 1:15. ఓకే, హైదరాబాద్ లో జన్మించారు కదండి. అవునండి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ లోనే ఉంటారా? హైదరాబాద్ లోనే ఉంటాం గురుగారు, సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఒక నిమిషం అమ్మా. పాపది పుబ్బ నక్షత్రం సింహరాశి కదండి, 3వ పాదం పుబ్బ 3. పుబ్బ 3 సింహరాశి, కర్కాటక లగ్నం. బాగా సెన్సిటివ్ ఈ పాప. అవును గురుగారు, అది వివాహం గురించి అలాగే ఉద్యోగం గురించి ఎలా ఉంటుందో కనుక్కుందామని చేశాను. ఓకే, వివాహం సప్తమాధిపతి శని అయ్యాడు. ఓకే, కొద్దిగా అష్టమం మీద శని దృష్టి ఉందండి. కొద్దిగా నల్ల నువ్వులు దానం ఇవ్వండి శనివారాల పూట. హలో, చెప్పండి. నల్ల నువ్వులు శనివారం శనివారం దానం ఇవ్వండి. అది ఒకటి, లేకపోతే ఆవుకి తినిపించండి. బెల్లంతో పాటు నల్ల నువ్వులు బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తుండండి శనివారాల పూట. చేసి రెగ్యులర్గా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, సుదర్శన స్వామికి సంబంధించిన స్తోత్రం కానీ ఏదైనా చదువుకోండి. చదువుకుంటే కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తొందరగా వివాహం అనేది కొద్దిగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. స్వల్పంగా వివాహానికి సంబంధించి అయితే కొద్దిగా దోషాలు ఉన్నాయి, దానికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసుకునే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇవి చెయ్యను, నాకు పర్సనల్గా చేస్తే అవి ఏం చేయాలో చెప్తాను. అది కొన్ని పర్మనెంట్ దోషాలు ఉన్నాయి, వాటికి సంబంధించి రెక్టిఫికేషన్ చేసుకోవాలండి. అష్టమం మీద శని యొక్క పాప దృష్టి ఉండడం, సప్తమ అష్టమాధిపతి కూడా శని అవ్వడము, శని కొద్దిగా రాహుతో పాటు ఉండడం, ఇవన్నీ కొద్దిగా దోషాలు ఫామ్ అయినాయి, పర్మనెంట్ దోషాలు అనమాట. అవి దానికి సంబంధించి కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. నాకు పర్సనల్ కాంటాక్ట్ చేస్తే చెప్తామమ్మా, అవి నేను కొద్దిగా ఆలోచించి చెప్పాలి. అది ఓకేనా? లైవ్లో సాధ్యం కాదు, అది అది ఏం చేస్తే బెటర్మెంట్ ఉంటుందని చెప్తాను నేను. ఓకేనమ్మా? ఓకే గురుగారు, థ్యాంక్ యూ. శుభం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి గురుగారు.